దొంగకు దొంగ బుద్ధే ఉంటుంది. ఎంత మంచి చేయాలన్నా అది మారదు, అయ్యి తీరదు. తాజాగా ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని చూస్తుంటే. తాజాగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒకటి. ఏకంగా చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖ ఇప్పుడు విడుదలైంది. తాజాగా ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అని చెప్పాలి చంద్రబాబు జైలు నుంచి. ఏకంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇందులో వైరల్ అవుతున్నాయి. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది, నా హత్యకు కుట్ర ప్రారంభమైంది అంటూ సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం పుచ్చుకున్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి ఈరోజు చంద్రబాబు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జి గారికి చంద్రబాబు లేఖ పంపినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నెల 25వ తారీఖున జడ్జికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఈరోజు కోర్టు ముందు ఉంచారు. తన భద్రత ఆరోగ్యంపై అనుమానాలు ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సెంట్రల్ జైల్లో కూర్చొని, నేను జైల్లోకి వచ్చినప్పుడు అనే అధికారికంగా వీడియోలు ఫోటోలు నాపై తీశారు. ఆ ఫుటేజ్ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా రెప్యుటేషన్ను దెబ్బతీసేందుకు ఈ తరహా వీడియో ఫుటేజ్ లీకులు చేస్తున్నారు పోలీసులు. నన్ను చంపేందుకు, నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు అంటూ జైలు అధికారులకు ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడు జైల్లో చెబుతున్నాడు లేఖలో ఏసీబీ న్యాయమూర్తి గారికి. ఆయన రాసిన ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని, నార్కోటిక్స్ డ్రగ్స్ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపు కోటకు చెందిన ఓ నిందితుడు పైన కెమెరాతో జైల్లో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు అంటూ చంద్రబాబు చిల్లరగా ఆరోపిస్తున్నాడు. నిజనిజాలు వెలికి తీసేందుకు పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జైల్లో మొత్తం 2200 మంది ఉన్నారు. వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులే. 4.5 ఏళ్లలో నాపై పలుమార్లు భౌతిక దాడికి ప్రయత్నాలు జరిపారు. ఇక్కడ 2019 జూన్ 20వ తారీఖున నా సెక్యూరిటీని తగ్గించారు. 4.5 ఏళ్లలో నాపై పలుమార్లు భౌతిక దాడికి ప్రయత్నాలు కూడా జరిగాయి. వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్ కేసు నిందితులే. ఈ జైల్లో ఉండడం విశేషమంటూ చంద్రబాబు లేఖలో రాశారు. కాబట్టి నాకు రక్షణ ఇవ్వండి, అధికార పార్టీ కేడర్ రాళ్లతో దాడి లేఖలో చంద్రబాబు రాసుకొచ్చారు. చంద్రబాబు ఎంత ప్రబోధుడో ఎంత గొప్పవాడో ఈ లేఖలోనే అర్థమవుతుంది. 2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగా తనను టార్గెట్ చేస్తూ రాళ్ళు విసిరారట చంద్రబాబు లేఖలో రాసుకొచ్చాడు. మరి అంగుళాల్లో నువ్వు చేసిన విధ్వంసక ఘటన గురించి ఎందుకు ఈ లేఖలో రాయలేదయ్యా? తనపై గతంలో జరిగిన దాడుల గురించి వివరిస్తూ తనపై హత్య జరిగే ప్రణాళిక జరుగుతుందని, తనకు సెక్యూరిటీ ఇవ్వాలని, లేదంటే తనను ఇక్కడే చంపేస్తారు అంటూ చంద్రబాబు సంచలన లేఖ ఇప్పుడు నిజంగా ఎంత దారుణమో అర్థమవుతుంది. ఏకంగా అంగుల వద్ద జరిగిన రాళ్ల దాడిని సైతం చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. తనపైనే దాడి జరిగిందట. మరి ఈయన పొడగొట్టిన కండ్లు, పోలీసులకు గాయాలు గుర్తుకు రాలేదా? ఇది ఇంతకన్నా దారుణం, అబద్ధం మరొకటి ఉంటుందా? మరి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏమో దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు లేదా చంద్రబాబు చెప్పే ప్రతి మాట? ఇంతకు మించిన దారుణమైన అబద్ధాలు బహుశా మీరు ఎక్కడ వినలేరిక. అలా ఉన్నాయి మన బాబు గారి ఆట, డ్రామా ఆట. ఇప్పటికీ చంద్రబాబు ఆడుతున్న డ్రామా ఇంకా తగ్గలేదయ్యా.